అయితే సార్, ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా కొద్దిగా దురపాలన అనేది చేస్తారు వీళ్ళ దాంట్లో. తెలుసమ్మా, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మరి సెక్రటేరియట్కి డైరెక్ట్ గా అంబేద్కర్ పేరు పెట్టడానికి కారణం అదంత ఉంటుంది టు హుడ్వింక్ ది ఎస్సీస్. ఇప్పుడు ఎస్సీస్ కి ఒక రక్షణ కోసం అని కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఇన్ అన్ యాక్ట్ కాల్డ్ సప్లాన్ యాక్ట్. అంటే ఎస్సీ ఎస్టీస్ కి ఒక కొంత అవుట్లే ఉండాలి, ఇట్ షుడ్ బి స్పెంట్ ఆన్ దేర్ వెల్ఫేర్ అని. ఈ ఎస్సీ ఎస్టీస్ కి ఏదైతే సప్లాన్స్ ఉన్నాయో ఆ డబ్బులని వేరేకే డైవర్ట్ చేసి వాటిని వేరే రకంగా వాడుకున్నాడు. హీ వాంటెడ్ వన్ అప్ మ్యాన్షిప్, హీ వాంటెడ్ టు స్కోర్ ఎ పాయింట్ ఓవర్ మోడీ. సో పార్లమెంట్ కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, పార్లమెంట్ కూడా అంబేద్కర్ పేరు పెట్టండి అని ఒక వివాదం చెలరేగించి అతను మోడీకి ఒక రకమైనటువంటి ఒక ఎన్విఎస్ పొజిషన్, ఒక రకమైనటువంటి ఇరుకాటంలో పెట్టాలి, ఎంబరాస్మెంట్ గురి చేయాలా అనేటువంటి యాంగిల్లో మన సెక్రటరేట్ కి అంబేద్కర్ గారి పేరు పెట్టాలా అని అతను ప్రకటించాడు. ఇదానికి అంబేద్కర్ పట్ల గౌరవం ఉందని నేనైతే భావించట్లేదు. టు మై లిటిల్ నాయల్ హీస్ లీస్ట్ రిగార్డ్ ఫర్ అంబేద్కర్. ఆనెస్ట్లీ స్పీకింగ్ హీస్ నెవర్ పే ట్రిబ్యూట్స్ టు అంబేద్కర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. నిజానికి అమ్మ, నేను 1984 నుంచి చూసినాను, అంబేద్కర్ బర్త్డే రోజున అక్కడ లిబర్టీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కొన్ని వేల మాలలు పడేవి. ఎంతో మంది ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు అంబేద్కర్ పట్ల తమ కృతజ్ఞతా భావం చూపెట్టేది. కేసీఆర్ ఒక్క నాడని అక్కడికి వచ్చినాడా? ఇప్పుడు సడన్ గా అంబేద్కర్ పేరు రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరేట్ కు పెడితే దళితుల జీవితంలో ఏం మార్పు వస్తుంది? ఇది ఒక రకంగా బోగస్ వ్యవహారం కదా. ఎక్కడన్నా పెట్టనీయమ్మా, ఇప్పుడు విగ్రహాలతో జరుగుతుందా? విగ్రహాలు పెడితే ఆయా జాతుల మధ్య ఆయా జాతుల ఆర్థిక ఉద్దానం జరుగుతుందా? వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుందా? వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయా? అమ్మా, ఇప్పుడు మేము మేమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళము. ఈరోజు ఎస్సీ ఎస్టీ యువకుల పరిస్థితి ఏందమ్మా? గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు జొమాటాలలో, స్విగ్గీలలో ఇట్లాంటి వాటిలో చిల్లర పనులు చేస్తున్నారు. మా ఊర్లో ఒక 10 ఆటోలు ఉన్నాయి, అందులో 4 ఆటోలు నడిపేది ఎవరో తెలుసా? దే ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. దట్ ఐ ఫీల్ పిటీ ఫర్ దట్. అంటే నేను అనేది ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయవు, ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వడానికి కృషి చేయవు. నువ్వేమన్నా 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు ప్రతి దళిత కుటుంబానికి, ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? నేను అసలు నేను ఆ మాటే అనలేదని అన్నాడు. అంటే హీ హ్యాస్ ది అడాసిటీ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అండ్ ఆల్సో రిట్రాక్ట్ ఫ్రమ్ దట్. దట్ ఈస్ ఆర్ చీఫ్ మినిస్టర్. ఇఫ్ యు గాట్ యునో అసెంబ్లీ రికార్డ్స్, దే ఆర్ అవైలబుల్ వెరీ మచ్. అంటే అసెంబ్లీకి పెద్ద అసెంబ్లీకి ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది, అందులో ఇవన్నీ ఉంటాయి. ఏ ముఖ్యమంత్రులు ఎట్లా మాట్లాడి, నిజానికైతే అసలు అది బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్, ముఖ్యమంత్రి మీద ప్రొసీడ్ అవ్వాలా? కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ ఎట్లా చెప్తా, అట్లా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, పైకి మాత్రమే కొట్టుకుంటున్నారంట మొత్తం. అంత మేక్ బిలీవ్ ఫైట్, అంటే మాక్ ఫైట్. దేర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్ అగేన్స్ ది ఆటోక్రాటిక్ గవర్నమెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. దట్స్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్.